నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. లో పర్యటించిన జిల్లా కలెక్టర్ గుత్తి మున్సిపాలిటీ యందు ప్రభుత్వం వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీ హౌసింగ్ లేఅవుట్లను బుధవారం అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం గౌతమి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు నేమతాబాద్ లేఅవుట్, కొత్తపేట లేఅవుట్, లచ్చన్పల్లి లేఅవుట్, చెట్నేపల్లి లేఅవుట్ల యందు జరుగుతున్న ప్రోగ్రెస్, సౌకర్యాలు, బిల్లులు, మెటీరియల్ వంటి వాటిపై ఆర్డీఓ, పీడీ హౌసింగ్, డిఈఈ హౌసింగ్, మున్సిపల్ కమిషనర్, హౌసింగ్ అధికారులు, వారి ఎమ్యూనిటీ సెక్రటరీ వారి ద్వారా లేఅవుట్ల యందు హౌసింగ్ నిర్మాణ వివరాలు అడిగారు. కార్యక్రమంలో లబ్ధిదారులకు పథకం లబ్ధి గురించి వివరిస్తూ హౌసింగ్ నిర్మించుకు వెనుకబడిన వారి ఇంటి నిర్మాణం వేగవంతం చేసేలా సౌకర్యాలు, మెటీరియల్ పరమైన లబ్ధి, బిల్లు పరమైన సౌకర్యం మరియు లేఅవుట్ల యందు అందిస్తున్న సౌకర్యాలను తెలియజేస్తూ హౌసింగ్ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇంకనూ హౌసింగ్ నిర్మాణం మొదలెట్టని వారికి, మెప్మా మహిళా సంఘాల యందు సభ్యులైన వారికి తమ సంఘాలలో సభ్యురాలి ఆర్థిక రీపేమెంట్ను బట్టి 35,000 రూపాయల వరకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కల్పించి ఇంటి నిర్మాణంలో సహకారం అందిస్తున్న తీరులను తెలియజేశారు. ప్రభుత్వం లబ్ధిదారులకు కల్పించిన హౌసింగ్ సువర్ణావకాశం సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేఅవుట్ల యందు 50% హౌసింగ్ నిర్మాణాలు పూర్తయిన పిదప డ్రైనేజీ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రస్తుత ప్రోగ్రెస్ను మరికొన్ని రోజుల్లో మెరుగుదల స్థాయికి తీసుకురావాలని కోరుతూ ఎమ్యూనిటీ సెక్రటరీ వారు హౌసింగ్ నిర్మాణము ప్రత్యేక టార్గెట్ విధి నిర్వహణగా పాటించి పేదలకు ఇంటి నిర్మాణం చేయడంలో ముఖ్య భూమిక పోషించాలని కోరారు. అంతేకాకుండా లేఅవుట్ల యందు సౌకర్యాలు అందించడంలో పై అధికార యంత్రాంగం వారు, సిబ్బంది వారు సహకారంతో హౌసింగ్ పథకం పూర్తి చేయించాలని ఆదేశించారు. లేఅవుట్ వారీగా ప్రోగ్రెస్ సమాచారాన్ని జి శ్రీనివాసులు కలెక్టర్కి వివరించారు. నవరత్నాల పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు పేదలందరికీ, అర్హులందరికీ అందజేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవీంద్ర, హౌసింగ్ పీడీ కేశవనాయుడు, మున్సిపల్ కమిషనర్ జి శ్రీనివాసులు, మున్సిపల్ ఏఈ శరత్చంద్ర, హౌసింగ్ డిఈఈ రామకృష్ణారెడ్డి, తహసీల్దార్ మహబూబ్ బాషా, రెవెన్యూ అధికారులు మరియు సిబ్బంది, ఎంపీడీఓ శ్రీనివాసులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరామరెడ్డి, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది, సచివాలయ క్లర్క్ ఇమాం హుస్సేన్, హౌసింగ్ ఇన్ఛార్జ్ క్లర్క్ సుధాకర్, హౌసింగ్ ఏఈలు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, మున్సిపల్ ఏఈ రవికుమార్, హౌసింగ్ మెప్మా అధికారులు కెరెన్, సీఓలు సుమనదుర్గ, సురేఖ, హౌసింగ్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, హౌసింగ్ లబ్ధిదారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మీ ఇన్వాల్వ్మెంట్ నెక్స్ట్ 2-3 మంత్స్లో ఫీడ్బ్యాక్ ఏ విధంగా వస్తుందో చూస్తాం. యూ షుడ్ చేంజ్ దట్ పర్స్పెక్టివ్ అమ్మ, అందరూ కూడా, నాట్ ఓన్లీ హియర్. లేదు, వన్స్ యూ ఎంటర్ గవర్నమెంట్ సర్వీస్ మీ ప్రయారిటీస్ ఏమి ఉండదు. వాట్ ఆర్ గవర్నమెంట్ ప్రయారిటీస్ షుడ్ బి యువర్ ప్రయారిటీ. ఓకే, చూస్తాం. మీ ఇన్వాల్వ్మెంట్ నెక్స్ట్ 2-3 మంత్స్లో ఫీడ్బ్యాక్ ఏ విధంగా వస్తుందో చూస్తాం. యూ షుడ్ చేంజ్ దట్ పర్స్పెక్టివ్ అమ్మ, అందరూ కూడా, నాట్ ఓన్లీ హియర్. లేదు, వన్స్ యూ ఎంటర్ గవర్నమెంట్ సర్వీస్ మీ ప్రయారిటీస్ ఏమి ఉండదు. వాట్ ఆర్ గవర్నమెంట్ ప్రయారిటీస్ షుడ్ బి యువర్ ప్రయారిటీస్. ఓకే, చూస్తాం. మీ ఇన్వాల్వ్మెంట్ నెక్స్ట్ 2-3 మంత్స్లో ఫీడ్బ్యాక్ ఏ విధంగా వస్తుందో చూస్తాం. యూ షుడ్ చేంజ్ దట్ పర్స్పెక్టివ్ అమ్మ, అందరూ కూడా, నాట్ ఓన్లీ హియర్.